ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరంది ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరంది దేవుని జనమా క్రైస్తవ జనమా మేలులు చేసిన మన ప్రియ తండ్రిని దేవుని జనమా క్రైస్తవ జనమా మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము హారతులిడుచు పూజింతుము ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి शुभकरं नीवे मंगलदीपं मानव जीवित आनंद बाष्मं शुभकरं नीवे मंगलदीपं मानव जीवित आनंद बाष्मं नी मुख वीक्षणं हृदयोल्लासं नी दिव्य दर्शनं आत्मानन्दं नी मुख वीक्षणं हृदयोल्लासं नी दिव्य दर्शनं आत्मानन्दं करुणकु निलय विज्ञान रूपा नी महिमलनु కీర్తింతునయ్యా ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి पिता पुत्र पवित्रात्मना ममुना आमीन मन प्रभुवैन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्रात्मा सहवासमु नी अंदरितो गुंडुनु गाका నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ దాతలందరి కోసం సమర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సలిబిండ్ల జ్ఞానారెడ్డి మరియు తెరేసా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు. సలిబిండ్ల చిన్నయన్నారెడ్డి, స్లేవమ్మ, శ్యామలమ్మారెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల శౌరెడ్డి, మరియా థామస్, నవ్య కీర్తన, స్నేహ, ఎంజలీనా, సలిబిండ్ల ప్రేమ్ కుమార్ రెడ్డి, ఆనంద, యస్మేరీ, జన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనందరము కూడా ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మాదాను జోసెఫ్ రాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు మాదాను శౌరీలమ్మ, జోసెఫ్ బాలరాజు ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం ఎస్ఎస్ఎస్ నగర సగాయ్ రాజన్, సునీత, మేరీ, శాంతిని, రాజన్ జోస్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు గుంటూరు మేత్రాసనం రెండు చింతల విచారణ కటకం మరియేశ్వరుడి సంస్మరణ దిన సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య శౌరీలు కేకే రెడ్డి రజితారెడ్డి విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూకట్పల్లి విచారణ జి సురేష్ రెడ్డి శోభ శ్రేయలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు బుచ్చిరాజుపాలెం విచారణ బొబ్బర్ల సౌభాగ్యవతి విజయ కుమార్ అభినయులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు కర్నూలు మేత్రాసనం పొన్నపాటి శ్రీకాంత్ రెడ్డి సుచిత్ర కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు యాంటో రహన్ రెడ్డికి శ్రీకాంత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు గోరంట్ల బాలస్వామి స్వర్ణధనరాజులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు వీణా మానసులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు పోతిరెడ్డి రాజపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సంతోష్ నగర్ విచారణ బందెల ప్రసాద్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు కంచర్ల పిచ్చయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య కంచర్ల ఎలిజబెత్ కుటుంబ సభ్యులు విజయవాడ మేత్రాసనం మోట్రు ఉజ్వలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు మంచి భవిష్యత్తు కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని శిరీష్ హారిక సురేష్ కుటుంబ సభ్యులు జగద్గిరిగుట్ట విచారణ एम रविकुमार आरोग्य मेरी प्रेम सागर सात्विक नक्षत्रम्मा फादर अनिल फादर जोसेफ्लकु देवुनि दीवेनलु आयुरारोग्य भाग्यालु एम आंद्रय्य स्लेवम्मा फादर मरय्य फादर एर्मा सात्मलकु नित्य विश्रांति कुटुंब तलंपुल नेरवेरालनि कृतज्ञताबलि कुटुंब सभ्युलु समर्पिस्तू उन्नारु प्रत्येकिंचि ई समयंलो वीरंदरि उद्देशाल कोसम मनं प्रार्थिद्दां ई रोजु మిమ్మందరినీ కూడా ఈ దివ్య బలి పూజ ప్రత్యక్ష ప్రసారానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువు ఈరోజు మూడోసారిగా ద్రాక్ష తోట ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. కౌలుదారులు కౌలు ఇవ్వలేదని చెప్పి తీర్పునకు గురి చేస్తూ ఉన్నారు. అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత రాబడి కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. మరి ఈరోజు మన జీవితంలో దేవుడు ఎంతో పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. ఈ సమయంలోనే ఈ దివ్య బలి పూజ దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహం. మరి దీనిలో భక్తియుతంగా పాలు పంచుకొని ఎంత అవకాశం ఉంది అంటే దేవునిగా మారడానికి, దేవుని స్వభావంలోనికి మారడానికి, ముఖ్యంగా దేవుని ఉద్దేశాలతో ఏకీభవించడానికి మనల్ని ఈ దివ్య బలి పూజ దేవుడు ఏర్పాటు చేసిన బలి, కుమారుడు స్వయంగా దేవుని కుమారుడు ఇచ్చిన బలి, ఈ బలికి మించిన ప్రార్థన మరొకటి లేదు. కాబట్టి దివ్య బలి పూజలో మనం మారవచ్చు, కానీ మారడానికి సిద్ధంగా ఉన్నామా? అందుకు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని అనుగ్రహాన్ని మరి మారాలని చెప్పి అడగడానికి సిద్ధంగా ఉన్నామా? కాబట్టి ఈరోజు ప్రత్యేకించి ప్రభువా నాలో మార్పును దయచేయి, మార్పును కలిగించు, నేను శ్రద్ధగా దేవుని వాక్కు మీ వాక్కుని వినే శక్తిని నాకు దయచేయమని, మరి నాలో కావలసిన మార్పు కోసం కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ గడిచిన దినాలలో ప్రభు అనుగ్రహాలను మరి సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుని క్షమించమని మనసారా వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువాదైచుపము ప్రభువాదైచుపము క్రీస్తువాదైచుపము క్రీస్తువాదైచుపము ప్రభువాదైచుపము ప్రభువాదైచుపము Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి शांति महोन्नतमुन सर्वेश्वरुनिकी महिमा भूलोकमुन मंची मनस्सु गलवारिकी शांति ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము కీర్తించుచున్నాము మీ మహా వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి జనితైక పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రెపిల్ల పితయొక్క పుత్రుడా నిమ్ము పొగడుచున్నాము నిమ్ము స్తుతించుచున్నాము నిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము కీర్తించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసు క్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, నీ ప్రేమానురాగాలు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించి ఉండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి, మేము సాహసించి అడుగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదించము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సామాన్య కాలంలో 27వ ఆదివారము మొదటి పట్టణము. ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. నేను నా ప్రియునికి ఒక పాట పాడేదను, నా చిలికానిని గూర్చి అతని ద్రాక్ష తోటను గూర్చి పాడేదను. సారవంతమైన కొండపై నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు. అతడు ఆ తోటను త్రవ్వి రాళ్లేరి వేసి మేలైన ద్రాక్ష తీగలు నాటెను. తోట నడుమ బురుజు కట్టి రసము తీటకు తొట్టిని తొలిపించెను. అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూచెను, కానీ ఆ తోట పుల్లని కాయలు కాచెను. కనుక యెరూషలేము పౌరులారా, యూదావాసులారా, మీరు నాకు నా తోటకు తీర్పు చెప్పుడు. నేను నా తోటకు చేయవలసిన సేవలన్నిటినీ చేసి తిను కదా, ఇంకా నేనేమి చేయవలెను? పండ్లు ఫలించునని నేను కాచుకుని ఉండగా అది కారు ద్రాక్షలు కాయనేలా? నేను నా తోటను ఏమి చేయుదునో వినుడు. దాని కంచెను కొట్టివేయుదును, గొడ్లు దానిని మేయును, దాని ప్రాకారమును పడగొట్టుదును, వన్యమృగములు దానిని తొక్కివేయను, అది పాడుబడిపోవునట్లు చేయుదును. నేను ద్రాక్ష కొమ్మలను కత్తిరింపను, పారతో నేల త్రవ్వను, దానిలో ముండ్లు పొదలు ఎదుగును, దానిమీద వాన కురవవలదని మబ్బులను ఆజ్ఞాపింతును. ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట, యూదా ప్రజలు ఆయనకు ప్రీతి గొలుపు వనము. ఆయన న్యాయమును అపేక్షించెను, కానీ ప్రజలు హత్యకు పాల్పడిరి. ఆయన నీతిని కాంక్షించెను, కానీ అన్యాయమునకు బలి అయిన వారి ఆక్రందనము వినిపించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట, ఐగుప్తు నుండి నీ ఒక ద్రాక్ష తీగను కొని వచ్చితివి. అన్యజాతులను వెళ్ళగొట్టి వారి దేశమున దానిని నాటితివి. దాని తీగలు మధ్యధరా సముద్రం వరకు వ్యాపించెను, దాని రెమ్మలు యూప్రటీసు నది వరకు సాగెను. అందరూ ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట, దాని చుట్టూను గల గోడను నీవు ఎలా పడగొట్టించితివి? ఇప్పుడు దారిన పువ్వు వారు దాని పండ్లను అపహరింతురు, అడవి పందులు దానిని కాళ్లతో తొక్కివేయను, వన్యమృగములు దానిని తినివేయను. అందరూ ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట, రెండవ పఠనము. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, దేనిని గూర్చి విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుణ్ణి అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థింపునప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనసులను క్రీస్తు యేసునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతిపాత్రములునైన వానితో మీ మనసులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించిన వాణిని పొందిన వాణిని ఆచరణలో పెట్టుడు. శాంతిని వసగు దేవుడు మీకు తోడగునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిజమైన దేవుడు నా నీతి సూర్యుడు, నిజమైన ద్రాక్షవల్లి నా నిత్య జీవమా. నిజమైన దేవుడు నా నీతి సూర్యుడు, నిజమైన ద్రాక్షవల్లి నా నిత్య జీవమా. హల్లెలూయా 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 యేసు రాజా, హల్లెలూయా 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 యేసు రాజా. ఉన్నత గృహమున త్వరగా చేరి ప్రభువును దర్శింతుం, నా ప్రభువును దర్శింతుం. ఉన్నత గృహమున త్వరగా చేరి ప్రభువును దర్శింతుం, నా ప్రభువును దర్శింతుం. దూతల మధ్యన స్తోత్రము చేయుచు ప్రభువును స్తుతింతుం, నా ప్రభువును స్తుతింతుం. దూతల మధ్యన స్తోత్రము చేయుచు ప్రభువును స్తుతింతుం, నా ప్రభువును స్తుతింతుం. హల్లెలూయా 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 యేసు రాజా, హల్లెలూయా 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 యేసు రాజా. నిజమైన దేవుడు నా నీతి సూర్యుడు, నిజమైన ద్రాక్షవల్లి నా నిత్య జీవమా. ప్రభువు మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధ్యాయం 21 వచనాలు 33 నుండి 44 వరకు. మరొక ఉపమానాన్ని ఆలకింపుడు. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశానికి వడలను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరొకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అటులనే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారుల కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టించుదము, రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపులా పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయను అని యేసు ప్రశ్నించను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగాన్ని చెల్లించగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గొత్తకు ఇచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందెన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అనెను. ఆయను, ఇది ప్రభువు ఏర్పాటు, ఇది ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగించబడి తగిన ఫలమును ఇచ్చు వారికి ఇవ్వబడనని నేను మీతో చెప్పుచున్నాను. ఎవడు ఈ రాతి మీద పడునో వాడు తునాతునకలగును, ఎవనిపై ఈ రాయి పడునో వాడు నలిగి నుగ్గగును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియులారా, వరుసగా 3 వారాలు ద్రాక్ష తోట గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణంలో కూడా అదే ద్రాక్ష తోట, మరి సువార్తలో కూడా ద్రాక్ష తోట గురించే ప్రభువు ప్రస్తావిస్తూ ఉన్నాడు. యేసు ఉపమానాలు ఈ 3 కూడా, మరి యేసు ఉపమానాలను గురించి మాట్లాడుకుంటే 2 రకాలు. ఒకటి విండో పారబుల్స్. విండో పారబుల్స్ అంటే కిటికీ గుండా చూసేవి. కిటికీ గుండా, కిటికీ ద్వారం. రెండవది మిర్రర్ పారబుల్స్, అద్దం, అద్దంలోకి చూసేవి. అద్దం ఉపమానాలు అనొచ్చు. కిటికీ ఉపమానాలు, అద్దం ఉపమానాలు, విండో పారబుల్స్, మిర్రర్ పారబుల్స్. మొదటిది విండో పారబుల్స్ అంటే కిటికీ గుండా చూసేది. అంటే దేవుడు దైవరాజ్యము గురించి దేవుని దృష్టితో చూసేటట్లు ఇలాంటి ఉపమానాలు. దైవరాజ్యము ఎట్లుంటుందంటే అని చెప్తాడు ప్రభు, ఇలా ఉంటుందని చెప్తాడు. ఉదాహరణకి తప్పిపోయిన గొర్రెను మనం చూసినట్లయితే 99 గొర్రెలను వదిలిపెట్టి కాపరి దేనికోసం వెతుకుతాడు? వెతికే కాపరి మనకి గుర్తొస్తున్నాడు. అట్లాగనే అది కనుగొన్న తర్వాత ఆ గొర్రెని తిడతాడా? కొడతాడా? కొట్టడు, తిట్టడు. కానీ నువ్వు మీ అబ్బాయిని కనుగొంటే కొడతావు, నువ్వు కానీ దేవుడు కొట్టడు. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు, నువ్వు అక్కడ ఆ తండ్రి భుజాలపై ఎక్కించుకొని వస్తున్నాడు కాపరి. మామూలుగా మనకి బాగా కోపం వచ్చిందనుకోండి, భుజాల నుంచి కిందకి దిగేస్తాం, అవునే కదా. కానీ ఇక్కడ అన్ని గమనించాలి, ఇవన్నీ కూడా. అంటే దేవుని దృష్టిలో దేవుడు కూడా పాపాత్మని విషయం అలానే చూస్తాడు అని, ఇది కిటికీ గుండా మనం చూసి దేవుని దృష్టి, దేవుని మనస్తత్వాన్ని మనం పసిగట్టే ఉపమానాలు, విండో పారబుల్స్. రెండవది అద్దం. అద్దంలోకి చూస్తే ఏం కనపడిద్ది? మనమే కనపడతాం. కాబట్టి ఈ ఉపమానాల్లో మనలోకి తొంగి చూస్తాయి, మనలోకి మనం తొంగి చూసేవి. అంటే ఆ క్యారెక్టర్లో మనమే కనపడతాం. అది ఈరోజు ఉపమానం లాంటిది. ఈరోజు ఉపమానంలో క్యారెక్టర్స్ ఉన్నాయి, పాత్రధారులు ఉన్నారు. ఆ పాత్రధారుల్లో నేను కూడా ఆ పాత్రధారిని అని అనిపిస్తూ ఉంది. ఈరోజు ఉపమానం ద్రాక్ష తోట, యజమాని. మనం చూసినట్లయితే ఇది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దల గూర్చి అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఈ ద్రాక్ష తోట యజమాని, అసలు ద్రాక్ష తోట యజమాని ఎవరు? దేవుడు. ద్రాక్ష తోట ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు, మొట్టమొదటిగా తర్వాత మనం అనుకోండి ముందు ఇజ్రాయేలు ప్రజలు కౌలుదారులు ఇజ్రాయేలు నాయకులు మొదటి సేవకులు కొంతమందిని పంపిస్తాడు కౌలు ఫలాన్ని కౌలు తీసుకురమ్మని చెప్పేసి ప్రవక్తలు మొట్టమొదటిగా పంపబడిన ప్రవక్తలు మళ్ళీ వినలేదు కదా అని చెప్పి రెండవసారి కౌలుదా సేవకులను పంపిస్తాడు ఎవరు తర్వాత పంపబడిన ప్రవక్తలు మరి చంపబడిన యజమాని కుమారుడు ఎవరు యేసు ప్రభువే చివరికి యేసు ప్రభు వస్తాడు ఆయన చంపుతారు కాబట్టి కొత్త కౌలుదారులు ఎవరు యేసు శిష్యులు అపోస్తులు ఇది వింటూ ఉన్నప్పుడు పరిచర్యకి ధర్మశాస్త్ర బోధకులకి తెలుసు ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు వాళ్ళ గురించే చెప్తున్నాడని వాళ్ళకి తెలుసు కానీ మారారా మారలేదు పాత తప్పుడు పద్ధతులే అవలంబించారు మరి ఇది మనకు కూడా వర్తిస్తుంది ప్రియులారా ఒక విషయాన్ని మనకి గట్టిగా దృఢంగా బోధిస్తుంది ఏమిటది దేవుని సహనము ఓర్పు మనయడ మనతో దేవుని సహనము ఓర్పు రెండవ విషయం ఏంటంటే దేవుని ఎడ మన బాధ్యత ఉందండి ఒకవైపు దేవుని విశ్వసనీయమైన ప్రేమ సహనముతో కూడిన విశ్వసనీయమైన ప్రేమను చూస్తూ ఉన్నాము మరొక వైపు మనిషి దుర్మార్గాన్ని చూస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ ఈరోజు మొదటి పట్టణంలో మనకు వివరించబడుతూ ఉంది దేవుని యొక్క ప్రేమ అసలు ప్రేమ గీతంతో మొదలు పెడతాడు యెషయా ప్రవక్త 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మీరు వెళ్ళిన తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా ప్రవక్త చాలా గొప్పగా యేసు ప్రభు గురించి రాశాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏం చెప్తూ ఉన్నాడు ప్రేమ పడి ఏం చెప్పాడు ఏం చేశాడు దేవుడు ఆ భూమిలో పనిచేశాడు పార తీసుకొని పనిచేశాడు భూమిని చదును చేశాడు మీ అందరికీ తెలుసు ఒక వ్యవసాయం చేయాలంటే భూమిని చదును చేయాలి రాళ్ళు తీసేయాలి రాళ్ళు తీసేశాడు నాటాడు మంచి విత్తనం తీసుకొచ్చి రైతులకు తెలుసు మంచి నారు తేవాలి మంచి విత్తనాలు తేవాలి అని చెప్పేసి ఆ మంచి విత్తనాలను నాటాడు మంచి వేశాడు ఎందుకనంటే చూస్తానికి ఏమన్నా వచ్చి దీన్ని ఏమీ దెబ్బ తినకుండా పంటలు దెబ్బ తినకుండా అడవి పందులు రాకుండా ఇంకో గోపురము కట్టించాడు అంటే అర్థం ఏంటి ఈ ద్రాక్ష పండ్లు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు గానుగ కట్టించాడు గానుగ త్రవ్వించాడు కట్టించాడు ఏంటంటే రాబోయే కాపు కోసము రైతు ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే ఆశిస్తున్నాడు తప్పేంటండి ఇంత పని చేసిన తర్వాత ఆశించడం తప్ప మంచి కాపు వస్తుందని చెప్పేసి ఆశించాడు ఆ చివరికి గోడ కూడా కట్టాడు రక్షణ కొరకు అంటే మనకు కంచె వేసినట్లుగా చేయాల్సిందంతా చేశాడు ఇంకేమంటున్నాడు ఇంకా నేను చేయాల్సిందేముంది చేయాల్సిందంతా చేశాను గొప్ప ఫలితాన్ని ఆశించాడు మీ అబ్బాయి మీ అమ్మాయి విషయంలో మీరేం చేస్తారు మీరు కష్టపడి తిని తినక పనిచేసి ఆరుగాలం మీరు పిల్లల్ని బడికి పంపిస్తే వాళ్ళు తప్పితే మీకు ఎట్లా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది వాళ్ళు ప్రయోజకులు కాకపోతే ఎలా అనిపిస్తుంది ఈరోజు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇల్లు కూడా వదిలిపెట్టి వచ్చి పిల్లలను చదివిస్తూ ఉన్నారు పిల్లల చదువు కోసం రేపేదో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఫలితాన్ని ఆశించడంలో తప్ప ఇక్కడ ఇజ్రాయేలు విషయంలో కూడా దేవుడిదే పనిచేశాడు ఇజ్రాయేలు దేవుడు పవిత్ర ప్రజలుగా మలుచుకోవాలని ప్రయత్నం చేశాడు ఏం చేశాడు 1000 విధాలుగా మలిచాడండి ప్రవక్తలను పంపించాడు వాళ్ళకి బోధించడానికి దేవాలయాన్ని కట్టించాడు ఆరాధన చేసుకోవడానికి అంతేకాదు 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఎక్కడ కూడా ఏ జాతిలో కూడా లేనటువంటి విధంగా వాళ్ళకి రూల్స్ ఇచ్చాడు ఎందుకంటే ఆ రూల్స్ తోటి వాళ్ళ జీవితాలను మలుచుకోవచ్చు మార్చుకోవచ్చు ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చు అంతేకాదు ఈజిప్తు నుండి ఏం చేశాడు విమోచన చేశాడు చివరికి ఏమైంది యజమాని తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు ఎందుకనో తెలుసా కుళ్ళిన పండ్లు పులిసిన పండ్లు పులుపు పండ్లు కాశాయి పుల్లని పండ్లు దేవుడు తన ప్రజలకు హృదయాన్ని ఇచ్చాడు మరి తిరిగి ప్రజలు ఏమి ఇచ్చారు? కృతజ్ఞతను ఇచ్చారు. మన విషయంలో ఏంటి ప్రియులారా? మనం అనొచ్చు అనుగ్రహం ఉండాలి కదా, అనుగ్రహం మొదట, కానీ దేవుని అనుగ్రహం ఒక్కటే సరిపోదు. మన యొక్క సహకారం కూడా కావాలి. నూతన ఇజ్రాయేలు ఆయన మనం శ్రీ సభ యేసు ప్రభుచే రక్షించబడిన వాళ్ళం. ఏమేమి ఇచ్చాడు దేవుడు? చాలా పెట్టుబడి పెట్టాడు. పునీతుల్ని ఇచ్చాడు. ఎక్కడన్నా ఉన్నారా పునీతులు? పునీతుల సంబంధ ప్రయోజనాన్ని ఇచ్చాడు. మరీ తల్లినిచ్చాడు. ఎక్కడన్నా ఉందా? ఏ మతంలోనైనా ఉందా? దివ్య సంస్కారాలను ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప పెట్టుబడి పూజ, దివ్య సప్రసాదం, పోపు గారులను ఇచ్చాడు బోధించడానికి, బిషప్లను ఇచ్చాడు, గురువులను ఇచ్చాడు అనుదినము నీకు బోధించడానికి, పరిపాలన చేయడానికి బిషప్ గారులను ఇచ్చాడు, పవిత్రపరచడానికి పవిత్రాత్మ అభిషేకం ఇచ్చాడు, జ్ఞాన స్నానం అనే కంచ ఇచ్చాడు దేవుడు, గురుత్వాన్ని, వివాహాన్ని, దివ్య సంస్కారం, వివాహం 7 సంస్కారాలను ఇచ్చాడు. వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఆరోగ్యం కావాలని చెప్పేసి వ్యాధిగ్రస్తుల అభ్యంగనం ఇచ్చాడు. తప్పిపోయినప్పుడు ఏమిచ్చాడు? పాప సంకేతనం ఇచ్చాడు. దంపతులను పవిత్రపరచడానికి భార్యాభర్తల కష్టం అని దేవుడికి తెలుసు, అందుకనే వివాహ సంస్కారాన్ని ఇచ్చాడు. దేవుడు కూడా మీతో పాటు ఉంటాడు, మిమ్మల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు. కానీ చివరికి ఫలితం 0. ఆధ్యాత్మిక జీవితంలో ఫలితం 0గా ఉంటుంది మన జీవితాల్లో. ప్రియులారా, ప్రభు అడుగుతున్నాడు, ఇంక నేను ఏం చేయాలి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, ఇంక నేనేం చేయాలి, దీనికి నేను ఇంకేం చేయాలి అని అడుగుతున్నాడు. మనలో చాలామంది అనుకుంటూ ఉన్నారు అందరూ రక్షించబడతారు ఒక రోజున. కథోలిక సత్యోపదేశం కూడా చెప్తూ ఉంది అందరూ రక్షించబడతారని నమ్ముతున్నామని చెప్పి. నమ్మటం వేరు, ఆశించడం వేరు. ఇక్కడ దేవుని కార్యం, దేవుని కారుణ్యము, నమ్మకం దేని మీద అంటే దేవుని కారుణ్యం, అనుగ్రహం. కానీ ఆశించడం వేరు. హోప్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ఎక్స్పెక్టేషన్. అందరూ రక్షించబడతారా తెలీదు, హలో తెలీదు. దేవుడు ఏం చెప్పాడు మొన్న? ఇప్పుడు దాకా బాగున్నావు, తప్పు చేశావు, అడగపోతావు, పరలోకానికి బావు. ఇప్పుడు దాకా బాగాలేదు, చివరికి మారావు, ఎక్కడ పోతావు? పరలోకానికి వెళ్తావు. కాబట్టి అందరూ రక్షించబడతారా తెలియదు. మనం సహకరిస్తే అవును, లేకపోతే దేవుని తీర్పు ప్రియులారా ఎంతగా ఉంటుందంట? తీర్పు చాలా బేభత్సంగా ఉంటుంది. ప్రభు చెప్తూ ఉన్నాడు కంచె తీసేస్తా. అప్పుడు ఏమవుతుంది? కంచె తీసేస్తే ఏమవుతుందండి? గొడ్లన్నీ వస్తాయి. మనకు తెలుసు వ్యవసాయం చేసే వాళ్ళకి మేపడానికి, మేయడానికి అడవి మృగాలు వస్తాయి, తొక్కేస్తాయి. చూడండి, తొక్కేస్తాయి. గోడలు పగలు కొడతాను, ప్రాకారాన్ని తీసేస్తాను, తొక్కేస్తాయి. దేవుడు మంచివాడు కాదనకూడదండి. ఎందుకని? దేవుని ప్రేమ చౌకబారు ప్రేమ కాదు. యజమాని 3 సార్లు ఇచ్చాడు, ప్రయత్నాలు చేశాడు, 3 సార్లు ప్రయత్నాలు చేశాడు. దేవుని సహనానికి పరీక్ష పెట్టకూడదు మనం. సహనము నిష్ప్రయోజనమైనప్పుడు ఏం జరిగిద్ది? కౌలుదారులపై తీర్పు దేవుడు విధిస్తాడని మత్తయి సువార్త 21వ అధ్యాయం 41వ వచనం ఈరోజు చెప్తూ ఉంది. దేవుడు అంతే. మారితే క్షమాపణ, మనం మారేదాకా జీవిస్తామని దేవుని వాగ్దానం చేయలేదండి. మారితే క్షమాపణ ఉంది, కానీ మారేదాకా మనం ఇంకా బతుకుంటామని తెలియదు. దేవుడు చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడా? నువ్వు మారిన తర్వాత చేస్తావని. సమాధానం అనేది ముందుండాలి. సమాధిలో పశ్చాత్తాపం ఉండదు. మారావు అని చెప్పడానికి గుర్తేంటి? ప్రార్థన. అందుకే ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయండి, మీ అవసరాలన్నీ ప్రభువుకు సమర్పించండి. ఎప్పుడది మారినప్పుడు చేస్తావు ఆ పని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో కలిస్తే ఫలిస్తాం, తిరస్కరిస్తే వినాశనానికి గురవుతాం. ఈరోజు పూజ, చాలామంది పూజకే రావట్లేదు. ఆదివారం పూజ, ఇప్పుడు అంటే గుళ్ళు లేవు కాబట్టి అసలు పూజ గురించి మర్చిపోయాం కదా, దాని గురించి అసలు లెక్కే లేదు. దివ్యవాణి టీవీలో వస్తుందన్నా కానీ చూసేవాళ్ళు లేరు కొంతమంది ఈరోజు పూజకు. ఎందుకని? పూజ ఏంది? సోర్స్ అండ్ సమిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితానికి గమ్యము, తర్వాత నిధి, వరముల నిధి పూజ. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన రక్షణను సమృద్ధిగా తన రక్త తర్పణ ద్వారా, శరీర రక్తాల తర్పణ ద్వారా దేవుడిచ్చాడు, దేవునితో సఖ్యత ఇచ్చాడు. దాన్ని మనం పూజలోనే పొందుతూ ఉన్నాం. అందుకనే కథోలిక జీవనం అంతా కూడా పూజ చుట్టూ తిరుగుతుంది ప్రియులారా. మరి ఈరోజు మరి మతం ఎంతవరకు మన మతం ఆచరణ ఏమైనా ఉందా? క్రైస్తవ జీవితం దేవునికి దూరంగా ఉంటే దివ్యప్రసాద ప్రభు ఆయన 24 గంటలు కూడా దేవాలయంలో దివ్యప్రసాద మందసంలో ఉంటాడు. ఎన్నిసార్లు మనం వెళ్ళి ఆయన్ని దర్శించాం? అసలు దివ్యప్రసాదములో ప్రభు ఉన్నాడని నమ్ముతున్నావా? ఆ మధ్య అమెరికాలో సర్వే చేస్తే 70% నమ్మట్లేదంట క్యాథలిక్స్, రియల్ ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు ప్రియులారా, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, పాప సంకేతనం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎంతమంది పాప సంకేతనానికి వెళ్తున్నారు? వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేయించుకోమంటే ఎంతమంది చేయించుకున్నారు? ఎంత కాడికి చూద్దాంలే, ఏమైద్దిలే, దేవుడు అందరిని కాపాడపోయాడా, అందరు రక్షించబడతారు కదా అనే ఆలోచన తప్ప దేవుని ప్రేమ చౌకబారు ప్రేమ కాదు, స్పందన కోరుతుంది ప్రియులారా. అదే ఈరోజు మనకు దేవుడు చెప్పే బోధ. దేవుడు అంటున్నాడు, నీ జీవితానికి ఓనర్ నువ్వు కాదు నేను, నీ జీవితానికి ఓనరువు యజమానివి ఎవరు? నేను, నీవు కాదు యజమానివి, నీవు కౌలుదారుడివి. కౌలుదారుడు కౌలు తీసుకురాకపోతే ఊరుకుంటాడు యజమానుడు? ద్రాక్ష తోట ఫలించడం ఒక ఎత్తు అయితే కౌలుదారుడు కౌలు ఇవ్వడం ఒక ఎత్తు, రెండు ప్రేమలు కలిస్తేనే ప్రేమ గీతం అవుతుంది. ఆ ప్రేమ గీతం పాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమ పంట వస్తుంది. కౌలు కౌలు ఇవ్వాలి మనం, కౌలుకి ఇవ్వబడింది మన జీవితం అనేది, ఒక కౌలుకి ఇవ్వబడిన జీవితం. ఒకవేళ అలా చేయకపోతే, కౌలు ఇవ్వకపోతే ఏం చేస్తాడు దేవుడు? దాన్ని తిరిగి తీసుకుంటాడు. కాబట్టి ఈరోజు కౌలు ఏంటి? ఈరోజు మంచి ద్రాక్ష ఏంటి? ఫలం ఏంటి? ఫలితాలు ఏంటంటే ఆత్మఫలాలు. గలతీలకు రాసిన లేక 5వ అధ్యాయం 22-25 వచనాల్లో ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రేమ, ప్రేమ అనే ఫలం నీలో ఉందా? నా ప్రేమ మీలో నిలిచి ఉండాలని చెప్తూ ఉన్నాడు. సంతోషము, సమాధానము. సంతోషం ఉందా? క్రైస్తవ జీవితం అరే భారంగా భావిస్తున్నావా? గుడికి వెళ్ళడం, వాక్యం చదువుతున్నావా? అసలు సమాధానం ఉందా నీలో? క్షమగుణం ఉందా? దయాగుణం ఉందా? నేనెంత కాడికి మీరు చూసేది అన్యాయం, క్షమాపణ లేనితనం. మంచితనం ఉందా? పౌలు అంటున్నాడు మంచితనాన్ని కొనసాగించు. కొంతమంది, చాలామంది మనల్ని ఇబ్బంది పెడతారు, మానసిక క్షోభకు గురి చేస్తారు, అయినా కానీ మనం మంచిగా ఉండాలి, ఉత్తమమైనవి మనం ముందుకు తీసుకువెళ్ళాలి. విశ్వసనీయత, ప్రేమ, లావణ్యము, ఆత్మనిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మఫలాలండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి ఉండాలి. ఏమంటున్నాడు ప్రభు యజమాని? ఒకసారి వెళ్ళేటప్పుడు అంజూరపు చెట్టు చూసిన తర్వాత ఫలాలు లేకపోతే ఆ రైతు ఏమన్నాడు? వచ్చే సంవత్సరం దాకా ఓపిక పట్టమన్నాడు. సరే, వచ్చే సంవత్సరం వచ్చి చూశాడు, ఫలాలు ఉన్నాయా? లేవు. ఏమంటున్నాడు అప్పుడు? శపిస్తున్నాడు. ఎండిపోయింది మన జీవితం కూడా అంతే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చాలా మంచివాడండి, గొప్పవాడు. ఎంత గొప్పవాడండి, హోసేయ ప్రవక్తని దేవుడు ఒక సూచనగా పెట్టాడు. తన హోసేయ ప్రవక్త పెళ్లి చేసుకుంటాడు. ఆమె ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తుంటుంది. మళ్ళీ తెచ్చుకుంటాడు, కొని డబ్బులు పెట్టి తెచ్చి మళ్ళీ కొనుక్కొని తీసుకొస్తాడు. ఎవరైనా చేస్తాడండి ఆ పని? అంటే దేవుడి ప్రేమ వేశ్యవృత్తిలోకి పోయిన మనిషిని కూడా తీసుకొచ్చి ప్రేమిస్తానంటున్నాడు. కానీ ఇంతకీ రాయి ఎవరు? మూలరాయి, తోసివేసిన మూలరాయి యేసుప్రభు. ఏం చేశారు? యేసుప్రభుని చంపారు. ఆ త్రోసివేసిన మూలరాయి ఎవరు? యేసుప్రభు. యేసుప్రభువుకి కొట్టుకున్నాడు ఏమవుతాడు? తునకలైపోతాడు. ఏమంటుంది వాక్యం? తున ఎవడు ఈ రాతి మీద పడిన వాడు తునకలగును. కాబట్టి పిల్లరా, ఆయన కారుణ్యము అమోఘము, కానీ ఎల్లకాలము నిలువదు. ఏనండి, ఆయన కారుణ్యం అమోఘము, ఎల్లకాలము నిలువదు. దేవుడు నీవు లేకుండా పరలోకం వద్దనుకుంటున్నాడు. బాగానే ఉంది, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నువ్వు నేను లేకుండా పరలోకం వద్దనుకుంటున్నాడు. అందుకే పరలోకము నుండి ఆయన క్రిందికి దిగి వచ్చాడు, పరలోకాన్ని తీసుకొచ్చాడు ఈ లోకంలోనికి. ఏ విధంగా? మనిషి అవతారం ఎత్తి, యేసు ప్రభు మానవ జన్మెత్తి పరలోకానికి తీసుకువచ్చాడు. అయినా కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా నీవు వద్దు అంటూ ఉంటే ఏం చేస్తాడు దేవుడైనా? ఒకరోజు నీ కోరికను దేవుడు తీర్చాల్సి వస్తుందేమో, నీ విష్కి అవును అని చెప్పాల్సి వస్తుందేమో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకించి ప్రభు మనందరినీ మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఎన్నో అనుగ్రహాలు పొందుతూ ఉన్నాం, కానీ మన ఆత్మీయ జీవితం ఎంతవరకు మారుతుంది? అరే, అందరిలాగానే దయ లేదు, కారుణ్యం లేదు, ద్వేషాలు, పగ, అసూయ, ఏంటిది? మనం మారిన జీవితం. న్యాయం ఉండాలి మన జీవితంలో, దయ ఉండాలి, కారుణ్యం ఉండాలి. అదే కదా ప్రభువు కోరుకునేది. ప్రేమ ఉండాలి, ప్రేమ అనే ఫలాన్ని పూయాలి. నువ్వు నీ ఇంటిలో నీ భార్యను క్షమించాలి, నీ భర్తను క్షమించాలి, నీ కొడుకును క్షమించాలి, నీ కూతురుని క్షమించాలి, నీ తల్లిదండ్రులను క్షమించాలి, సహించాలి, భరించాలి. ఇవి ఫలాలు ప్రియులారా. మరి దేవుడు ఎంతగా మన మీద ఇన్ని అనుగ్రహాలు, దివ్య సంస్కారాలు తరచుగా స్వీకరించండి. పాప సంకీర్తనను తరచుగా వెళ్ళండి, కనీసం నెలకు ఒకసారైనా వెళ్ళండి. మనస్సాక్షితో కాసేపు కూర్చోండి, ప్రతిరోజు గద్దించండి, దేవుణ్ణి గద్దించనివ్వండి. ఎందుకంటే ఎప్పుడు మనము ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వాగ్దానం చేయలేదు మనం మారిన తర్వాతనే మనం మరణిస్తామని చెప్పేసి. ఇదే సమయం కాబట్టి దివ్య బలి పూజ చాలా గొప్పది. ఈరోజు మనం ఆశపడుతూ ఉన్నాం, గుడులు మూతబడ్డాయి. దేవుని ప్రార్థన చేద్దాం. అవసరాలలో మీరు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మొరపెట్టుకోండి, కృతజ్ఞతాపూర్వకంగా. ఈరోజు కరోనా గురించి మనం బాధపడుతూ ఉన్నాం. కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు దీన్ని తీసివేస్తాడు, మందు ఇస్తాడు, మనందరినీ స్వస్థతనిస్తాడని చెప్పి ప్రార్థన చేయండి ప్రియులారా. ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, కొంతమంది చనిపోతున్నారు. ఇంకా మనం బ్రతికున్నాం, కానీ ఎంతవరకు అంటే మనం బ్రతికున్న వాళ్ళం గమనించాలి. మనం మారాలి, మారు మనసు పొందాలి. కొంతమందికి ఎంత జరిగినా ఏమీ పట్టనట్టు ఉంటుంది, ఏమీ అవనట్టు ఉంటుంది. చూడండి, ఒకసారి కాలం ఆగిపోయింది, ఒక్కసారి బ్రేక్ వేసాడు దేవుడు. దేవుడు వేయకపోయినా బ్రేక్ వేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క పరిస్థితి, శక్తిని గురించి, దేవుని సార్వభౌమాధికారాన్ని గురించి. ఈరోజు కరోనా విలయతాండం చేసింది మన జీవితాల్లో, కానీ మనం ఏమీ పట్టనట్లుగానే మళ్ళీ మనం వెళ్ళిపోతున్నామంటే ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రియులారా. మనం మారాలి, ఎందుకంటే పరలోకంలో దేవుడు నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని కారుణ్యం అమోఘము, కానీ ఎల్లకాలం నిలవదు. ఏ సహోదరి సహోదరుడా, దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జీవితంలో మారడానికి ప్రయత్నించుదాం. దేవుని యొక్క అనుగ్రహాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేస్తూ ఆ అనుగ్రహములో మరి ఫలించడానికి ఎంతో మంది పునీతులు ఫలించారు. వాళ్ళు ఫలించగా మనం ఎందుకు ఫలించకూడదు? అందుకే పౌలు అంటున్నాడు, మంచిది చేయండి, నేను చెప్పినవి నేను ఆచరించినవి చేయమని చెప్పగలిగే ధైర్యం పౌలుకుంది. అలాంటి ధైర్యాన్ని మనకు కూడా దయచేయమని మన బిడ్డల విషయంలో మన కుటుంబం విషయంలో ఆ ప్రభుని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. అందరూ విశ్వాసముతో పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంసు పిలాతు అధికారానికి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు మా పావన జనకులైన ఓ ఫ్రాన్సిస్ గారిని, వీటి ఆధిపతులను, గురువులను మాకు బోధ గరపడానికి మీరు ఇచ్చిన అనుగ్రహం ప్రభువా, మమ్మల్ని పవిత్రంగా ఉంచడానికి, పవిత్రతలో నడిపించడానికి, అనేక అనుగ్రహాలను మాకు దయచేయడానికి మీరు ఇచ్చిన వరము ప్రభువా. ఈ దివ్య సంస్కారమైన గురుత్వం కోసం మీకు కృతజ్ఞతలు చేస్తూ ఉండగా వారిని మీరు కాచి కాపాడండి. వారు కూడా గొప్పగా ప్రభువా నీ అనుగ్రహాలను తండ్రి బాధ్యతాయుతంగా మా ఎడ తండ్రి కరుణతో, కారుణ్యముతో, దయతో తండ్రి ఉండి మాకు మీ అనుగ్రహాలని దయచేసే భాగ్యాన్ని వారికి దయచేయమని, వారి జీవితాలలో ప్రభువా నిండుగా మీ విశ్వాసమును దయచేసి వారి యొక్క ఆచరణ ద్వారా పౌలులాగా, ఇదిగో నేను బోధించేది నేను చేసేది మీరు ఆచరించనని చెప్పేలాగున మా గురువులని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగలిగిన తండ్రి, ఈరోజు వాక్యము ద్వారా మీరు మీ కారుణ్యము అమోఘము, మీరు మా కోసం ఎంతో పెట్టుబడి పెట్టారు, ఎన్నో అనుగ్రహాలు ఇచ్చారు. అయితే వాటిని ప్రభువా మేము సద్వినియోగం చేయక కౌలుదారులమని మరిచిపోయి యజమానులుగా భావిస్తూ మేము వాటిని సద్వినియోగం చేసుకోక దుర్వినియోగం చేస్తూ ప్రభువా జీవిస్తూ ఉన్న మా జీవితాలని ఒకసారి మేము పరిశీలించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి, శక్తిని మాకు దయచేయండి. మా బలహీనతలు ప్రభువా తీసివేయండి నాయన. మా బలహీనతల నుండి మమ్ము నడిపించి మీ అనుగ్రహముతో ప్రభువా మేము మీ పవిత్ర జీవితంలో జీవించే శక్తిని దయచేయమని, ముఖ్యంగా ప్రభువా మంచి ఫలాలను అనగా ప్రేమ, సంతోషము, దయ, జాలి, కనికరము, న్యాయము, మంచితనము, ఇలాంటి ఫలాలను ప్రభువా మా జీవితంలో తండ్రి ఎవరు ఏమనుకున్నా, ఈ లోకము ప్రభువా వ్యతిరేకించినా మేము ఆ ఫలాలను ఫలించే విధముగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు దివ్యవాణి దాతలందరినీ ఆశీర్వదించండి. మరి మీ యందు నమ్మకముతో దేవుడు అనగా మీరు ప్రభువా సంపన్నులు చేశారని ఎంతోమంది మూల నిధి దాతలు ముందుకు వచ్చారు. మొట్టమొదటిగా ప్రభువా, అదేవిధముగా ప్రతి నెల తండ్రి ఎంతోమంది దానం చేస్తూ ఉన్నారు. అదేవిధముగా ప్రభువా ఎంతోమంది దివ్య బలి పూజలను సమర్పిస్తూ ఉన్నారు. ప్రభువా మీరు మూలరాయి అని మాకు తెలుసు. మీ అనుగ్రహాన్ని మేము పొందడానికి సమర్పించే ఈ దివ్య బలి పూజల ద్వారా మమ్మల్ని పావనపరచండి. ఈ దాతలందరినీ ఆశీర్వదించి పేరు పేరున వారికి కావలసిన దయచేయమని, వారి జీవితంలో ప్రత్యేకించి జ్ఞానమును, ముఖ్యముగా మరణ సమయంలో వారికి మీరు తోడుగా ఉండి నడిపించమని, ఈ సమయంలో ముఖ్యంగా కరోనా నుండి మమ్ము కాచి కాపాడమని అనేక మంది బిడ్డలు నిన్ను మొరపెట్టుకుంటున్నారు. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు. ప్రభువా ఎంతవరకు ఈ మహమ్మారి మా మీదకు వచ్చిందంటే మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాం ప్రభు. వారందరిని ఎంతో మంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు, వారందరిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారిని లేవనెత్తండి ప్రభువా. తండ్రి, మీరే ప్రాణవాయువుని ఊదారు. మరి ఈ బిడ్డలకి వెంటిలేటర్స్ మీద ప్రాణవాయువును ఊదండి, తిరిగి సజీవులుగా నిలబెట్టమని అనేక మంది నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీ చల్లని హస్తాన్ని, మీ యొక్క ప్రాణవాయువుని జీవాన్ని వారికి పోయమని, మరి ముఖ్యంగా ఈ కరోనాలో మమ్మందరినీ కాచి కాపాడి స్వస్థతను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మీ అవసరాల కోసం మౌనంగా ప్రార్థించండి. ఈ మా మనలంటిని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి, ఆమేన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి, అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి, అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి, అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ఆపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిశవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపించబడిన బలులను దయతో స్వీకరించమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయాలలోను అతడు మావలే జీవించునట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానిని మా యందును ప్రేమింపదలంచితివి. మా విధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొనిన అనుగ్రహాలను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనాలు అర్పించుచు దూతల సమేతమున నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వీచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిజముగా పరిశుద్ధుడు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుత మగుపాటులను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వెంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము। నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము। తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము। మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము। అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక। నీవు ఎన్నుకున్న నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ పునీత ఫ్రాన్సిస్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము। ఎలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధికి సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము। ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము। ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకులను మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా తుమాబాల అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము। మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము। దయగల తండ్రి, నలుదెసలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము। చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము। మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదముగాక। మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము। అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు। క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు सर्वशक्ति गल पितयैन सर्वेश्वरा पवित्रात्मतो एकमयुंडु मीकु युग युगमु गौरव महिमलु कलुगुनु गाका। गौरव महिमलु कलुगुनु गाक। आमीन् आमीन्। प्रिय सहोदरी सहोदरुडा, పౌలు అంటున్నాడు, మీకు ఏ అవసరమో అది కృతజ్ఞతాపూర్వకంగా అడగండి। ఈ సమయంలో రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి। నీవు ఫలించకపోవడానికి నీకు ఎదురవుతూ ఉన్నది ఏ అడ్డుగోడ, ఏ బలహీనత, ఏ కష్టము, ఏ అవరోధము, వాటిని తొలగించమని దేవుని అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థన చేయి। ప్రభువు ఇంకేం చేయాలి చెప్పు, నేను చేస్తాను అంటున్నాడు। నీ జీవితంలో ఇంకేం కావాలో అడుగు ప్రభువుని। నీ భర్తను ప్రేమించడానికి, నీ భార్యను సహించడానికి, నీ బిడ్డలను పెంచడానికి కావలసిన శక్తి. ఈ సమయంలో నువ్వు ప్రేమించేవారు దూరం అవుతూ ఉన్నట్లయితే, లేదా కరోనా నుండి విముక్తిని పొందడానికి, ఇంకేదైనా కానీ, ఉద్యోగం కావాలా, ఈ సమయంలో రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. నీకు తెలియదు, దేవుడు పెట్టుబడిన పెట్టుబడుల్లో కంటే గొప్ప పెట్టుబడి, గొప్ప అనుగ్రహం, గొప్ప వరం, దివ్య ప్రసాద్ ప్రభు. ఆ ప్రభువుని రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహించుము. మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలోని నిమము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నిమము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, ఈ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపాలను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలవబడిన మనము ధనిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం. నీ రక్తం నా మనసులో కృపను ఒసగే సాగరం. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం. నీ రక్తం నా మనసులో కృపను ఒసగే సాగరం. యేసువా, యేసువా, ధన్యమాయెను జీవితం. नी शरीरं प्राणिकूटिकी जीवमिच्छेयं मृतं नी रक्तं ना मनसुलु कृपनु ओसगे सागरम्। की शांति नीचे भाग्यं निरूपं ना हृदि की शांति नीचे भाग्यं नीवाकु ना दारिलो वेलुगु नीचे दीपं येसुवा येसुवा धन्यमायनु जीवितं नी शरीरं प्राणिकोटिकी जीवमिच्छेयं मृतम्। नी रक्तं ना मनसुलु कृपनु ओसगे सागरम्। येसुवा येसुवा धन्यमायनु जीवितं। ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సత్ప్రసాదము మమ్ము పోషించి ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ కూడా ఆదివార శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు. ఈరోజు సాయంత్రము 5:10 నుండి మీ ఉద్దేశాలు జపమాల కోసం చదవబడతాయి. 5 గంటలకి యథావిధిగానే సకల పునీతుల కార్యక్రమం, ఆ తరువాత జపమాల. అయితే ఈ నెల అంతా కూడా ఒక ప్రత్యేక జపమాలను మనం జపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అమ్మ అడుగుజాడల్లో పునీతులతో కలిసి అని చెప్పి ప్రతిరోజు ఒక పునీతులతో కలిసి ధ్యానం చేస్తూ ఆమె గురించి, ఆ పునీతుడు ధ్యానాన్ని మనం స్మరించుకుంటూ ప్రార్థన, ఆ పునీతుని ప్రార్థన కూడా చేస్తూ నడుస్తున్నాం. 6 గంటలకి దివ్యబలి పూజ, అది అయిన తరువాత 7 గంటలకి ప్రతి ఆదివారం దివ్యవాణి టీవీ మీకోసం. ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా గుడులు తెరవబడినా కానీ గంటారాధన ఉంటుంది. ఎందుకంటే ఈ సమయాలలో ఎక్కువగా అవకాశం దొరకడం లేదు, ఎంతోమంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి పవిత్ర గంటారాధన ఉంటుంది 6-8 గంటల దాకా. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు పెట్టుబడి, ఇది గొప్ప పెట్టుబడి అని చెప్పాలి, అనుగ్రహ వరాలు అని చెప్పాలి. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేసేది దివ్య బలి పూజను, అదేవిధంగా గంటారాధనను సమర్పించాలనుకునేవారు దివ్య జపమాలను అన్ని రోజులు కానీ, కొన్ని రోజులు కానీ, 9 కానీ, 3 కానీ, 7 కానీ, మీ ఇష్టం. లేదు ఒకరోజైనా సమర్పించాలనుకున్నది సమర్పించండి। ఈ విధంగా మీరు దివ్యవాణి నిర్వహణకు తోడ్పడుతూ ఉన్నారు। మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా దివ్యవాణి నిర్వహణ దేవుని పని కోసం। ఈరోజు మనకు ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, నా ఫలం ఏంటి? దశమ భాగము, కొంత దశమ భాగం అడగడం లేదు కానీ కొంత దశమ భాగంలో కొంత దివ్యవాణికి ఇవ్వడం ద్వారా, ఈ విధంగా పూజలు పెట్టించడం ద్వారా, ఆరాధన సమర్పణ ద్వారా, జపమాల సమర్పణ ద్వారా రోజుకి దివ్యవాణికి 1,50,000 రూపాయల నుండి 2,00,000 వరకు ఖర్చు అవుతుంది। ఆ విధంగా మీరు సహకరిస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా మేమందరం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం। ఇదే సమయంలో కార్పస్ ఫండ్ అనగా నిత్య బలి పూజ మూల నిధికి ఇచ్చిన వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను। దేవుని ఆశీస్సులు మీపై నిండుగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను। అయితే ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి, మరి త్వరపడండి। ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో కూడా మీరు ఈ నెల, అది ఈ సంవత్సరం చివరి ఆఖరి దాకా లేదా ఫైనాన్షియల్ ఇయర్ మార్చి వరకు లోపు ఇవి కట్టగలిగినట్లయితే మీరు ముందుకు రావచ్చు। ఇప్పటికీ 3 కోట్ల రూపాయలు జమ అయింది। 410 మందికి పైగా ఈ మూల నిధిలో చేరారు అని చెప్పడంలో సంతోషిస్తూ ఉన్నాను। మరి ప్రత్యేకించి ప్రతి నెల మొదటి శుక్రవారం కూడా, మొన్న మొదటి శుక్రవారం పవిత్ర ఘంటారాధన జరిగింది। ఈ విధంగా దివ్యవాణి మీకోసం అనేక కార్యక్రమాలు మిమ్మల్ని ఆ దేవుని యందు నడిపించడానికి పూనుకుంటుందని, ఇంకా ఈ కరోనా సమయంలో కొంచెం కార్యక్రమాలు నిర్మించడానికి కష్టంగా ఉంది కాబట్టి ఓపిక పట్టి ఇది కొంచెం వెసులుబాటు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కార్యక్రమాలను మీకోసం ముందుకి తీసుకువస్తుందని చెబుతూ, మరొకసారి ముఖ్యంగా ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరి కోసం ప్రార్థన చేయమని, గురువులు సిబ్బంది వారి కుటుంబాలను ప్రార్థన చేయండి। ఆ విధంగా నిరంతర కార్యక్రమాలను మీకు అందించగలుగుతాం। ప్రభువు మీతో ఉండనుగాక, ప్రభువు మీతో ఉండనుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక। సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించదురుగాక। ఆమేన్। సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి। సర్వేశ్వరునికి వందనములు। ఇంకొక విషయం, శుక్రవారం రోజున ఆరాధనకి ఒక 5-6 ముందుకు వచ్చారు, వారి పేర్లు చదవలేదు। ఈరోజు మీ పేర్లు చదివి మీ ఉద్దేశాల కోసం పవిత్ర ఘంటారాధనలో సమర్పిస్తాము। క్షమించండి పొరపాటు కోసం, నేనే ఆ రోజు నిర్వహించింది। మీకోసం అయితే ప్రార్థించాము కానీ మీ ఉద్దేశాలు చదవలేదు। దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈరోజు ఆ ఉద్దేశాలు చదవబడతాయి। రెండవది, ఈ నెల 7వ తేదీ మరి మీ అందరికీ తెలుసు జపమాల మాత పండుగ, జపమాల మాత పండుగ 7వ తేదీ। అయితే 7వ తేదీ జపమాల మాత పండుగ రోజున ప్రత్యేకించి దివ్యవాణి టీవీ చైర్మన్ మరియు వరంగల్ పీఠాధిపతులు ఉడుముల బాలా గారు దివ్య బలి పూజను నిర్వహిస్తారు। దివ్య బలి పూజతో పాటు జపమాల నిర్వహిస్తారు కాబట్టి ఆ రోజు పండుగ రోజు అందరూ కూడా పాలు పంచుకోండి। 7వ తేదీ సాయంత్రం యథావిధిగానే 5:15 జపమాల, 6 గంటలకు దివ్య బలి పూజ, 7:30 దాకా ఉంటుంది। ఆ తర్వాత నెల చివరి రోజున కూడా 31వ తేదీన బిషప్ గోవింద జోజి గారు నల్గొండ పీఠాధిపతులు మరి దివ్య బలి పూజను సమర్పిస్తారు। మన పీఠాధిపతులందరి కోసం ప్రార్థించండి, ముఖ్యంగా వారిని కరోనా నుండి దేవుడు కాపాడాలని ప్రార్థించండి। దేవి నుండి భువికి దిగిన యేసయ్య ఆనంద గానముతో స్తుతింతును. దేవి నుండి భువికి దిగిన యేసయ్య ఆనంద గానముతో స్తుతింతును. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్య నా హృదయము పొంగి ప్రణుతింతును. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్య నా హృదయము పొంగి ప్రణుతింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవి నుండి భువికి దిగిన యేసయ్య ఆనంద గానముతో స్తుతింతును. దేవి నుండి భూమికి దిగిన యేసయ్య ఆనంద గానముతో స్తుతింతును. పాపులకై ప్రాణమిచ్చిన యేసయ్య నా హృదయము పొంగి ప్రణుతింతును. హల్లెలూయా 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 హల్లెలూయా.